Yours, welcome to my YouTube channel. మీరు ముందుగా ఇక్కడ ఏదైతే నంబర్ ఉందో ఈ నంబర్కి ఈ సారీస్కి సంబంధించి కాంటాక్ట్ చేయండి. ఈ నెంబర్కి గూగుల్ పే ఉంది, ఫోన్ పే ఉంది, వాట్సాప్ ఉంది. డైరెక్ట్గా కాల్స్ అయితే మేము లిఫ్ట్ చేయట్లేదు. అలాగే ఎవ్రీడే మేము లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ పెడతాము. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి చక్కగా లైక్ కూడా చేయండి. మంచి మంచి వెరైటీస్ అన్నీ కూడా మీకు ఎవ్రీడే మేము పోస్ట్ చేస్తూ ఉంటాము. పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం మీరు తప్పకుండా వీడియో అనేది తీసుకోండి. వీడియో తీసుకున్నట్లయితే అందులో ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఆ వీడియో మాకు పంపిస్తే అది చూసి మేము సారీ రిటర్న్ తీసేసుకుంటాం. పక్కాగా వీడియో ఉంటే మాత్రమే సారీ రిటర్న్ తీసుకుంటాము. అలాగే అన్ని సారీస్ మేము చెక్ చేసి పంపించలేము కాబట్టి మీరు మా దగ్గరనే కాదు ఎక్కడ ఆన్లైన్లో మీరు సారీస్ కానీ ఏ వస్తువు కొన్నా కానీ వీడియో అనేది తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, ఇవి వచ్చేసి మనకి కాశ్మీరీ క్రేప్ సారీస్లో మనకి గ్రాండ్ లుక్ ఉన్నటువంటి సారీస్ అండి. ఈ సారీస్ బయట మీకు 1500 నుంచి 2000 ప్లస్ కూడా అమ్ముతున్నారు. మన దగ్గర ఓన్లీ 900 రూపీస్ మాత్రమే అండి. 900 ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జ్ కూడా ఉంటుంది. ఒకసారి అయినా రెండు సారీస్ తీసుకున్నా కానీ మీరు షిప్పింగ్ ఛార్జ్ అయితే పే చేయాలి. చక్కగా మీరు చూసి సారీస్ అన్ని తీసుకోండి. ఇవి మనకి 17 సెట్స్ ఉన్నాయి, 6 కలర్స్ ఉన్నాయి. 17 సెట్స్ ఉన్నాయండి, టోటల్ గా కలర్స్ అయితే 6 కలర్స్ ఉన్నాయి. 6 సారీస్ నేను కట్టుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ప్రాసెస్ ఏంటి అంటే మేము నంబర్స్ ఇస్తామండి, ప్రతి సారీకి కూడా ఒక నంబర్ ఇస్తాం. ఆ నంబర్తో సహా మీరు స్క్రీన్ షాట్ అనేది తీయండి. స్క్రీన్ షాట్ తీసి ఇది ఉంటే పే చేస్తాము అని కూడా కింద మెన్షన్ చేయండి. ఆ కింద మీ అడ్రస్ కూడా క్లియర్గా ఇచ్చేసేయండి. ఇది మీరు ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది. ఆ మెసేజ్ చూడగానే ఆ సారీ ఉంది అనుకోండి, మీరు పే చేస్తామని కన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి సారీ పక్కకు పెట్టేసి పే చేయమని చెప్పేసి మీకు మెసేజ్ పెడతారు. లేదు అంటే మీరు నార్మల్గా ఫోటో పెట్టేసి వదిలేస్తే ఉంది అని పెడతారు. కానీ అది మీరు మళ్ళీ మీరు ఆ మెసేజ్ చూసుకుని మాకు రిప్లై ఇచ్చేసరికి లేదు అంటే మీరు పే చేసేసరికి ఆ సారీ అయిపోతుంది. కాబట్టి మా వాళ్ళు పే చేయండి అన్న తర్వాత మాత్రమే మీరు పే చేయండి. అది కూడా విత్ ఇన్ 5 to 10 మినిట్స్లో పే చేయండి. గూగుల్ పే ఆర్ ఫోన్ పే ఇవి రెండు మాత్రమే మాకున్నాయి. అమెజాన్ పే కానీ పేటిఎం కానీ లేవు. ఓకేనా, ఇప్పుడు నేను సారీస్ కట్టుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సారీ నెంబర్ 1 కాశ్మీరీ క్రేప్ సారీ, గ్రాండ్ లుక్ ఉంటుంది. సారీ చాలా టోటల్ గా ఫాలింగ్ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది అన్నమాట. చక్కగా మనకి ఇలా జిప్ బ్యాగ్ లో వస్తుందండి సారీ. ఇలా జిప్ బ్యాగ్ లో వస్తాయి అన్నమాట సారీస్ అని. ఈ మధ్య కాలంలో అన్ని ఇలాగే ఇస్తున్నారు, ఆల్మోస్ట్ జిప్ బ్యాగ్ లో ఇస్తున్నారు. మనం చక్కగా యూజ్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఆ బ్యాగ్ పడేయకుండా ఆ బ్యాగ్ లోనే మళ్ళీ పెట్టుకోవచ్చు. నంబర్ అయితే నెంబర్ 1. ఓకే, ఈ సారీ మీరు టోటల్ గా చూసినట్లయితే టోటల్ మనకి చాలా గ్రాండ్ గా చాలా రిచ్ గా కనిపిస్తూ ఉంటుందండి. ఇది బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ, నేను మీకు చూపిస్తున్నాను. సారీలో 2 సైడ్స్ కూడా ప్రింటెడ్ గోల్డ్ కలర్ ప్రింటెడ్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ ప్రింటర్, ఇన్ కేస్ మీరు కనుక స్టెప్స్ పెట్టుకుంటే లుక్ అనేది ఇలా ఉంటుంది. చక్కగా మీరు కొంచెం ఫ్యాటీగా ఉన్నా కూడా స్లిమ్ గా కనిపించడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట ఇదైతే, ఎందుకంటే టోటల్ ఫాలింగ్ ఉంటుంది కాబట్టి. అలాగే ఇది 1 మీటర్ ఫుల్ పళ్ళు, ఇది పళ్ళు పార్ట్. మధ్యలో అంతా కూడా చూడండి మీరు కింద వరకు టోటల్ చక్కగా బాందిని డిజైన్ తో హైలైట్ చేస్తూ అది కూడా బాటిల్ గ్రీన్ కలర్ మీద రెడ్ కలర్ వీట్ కలర్ క్రీమ్ కలర్ ఇచ్చేసి అక్కడక్కడ మనకి గోల్డ్ కలర్ తో ఒక సీక్వెన్స్ వర్క్ లాగా, కానీ ఇది సీక్వెన్స్ వర్క్ కాదు, ప్రింటెడ్ మోడల్లోనే గోల్డ్ కలర్ బాందిని ఇచ్చారు. చాలా స్టైలిష్ గా ఉంటుందండి సారీ, గ్రాండ్ గా కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ సారీకి మనకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు అనేది చూపిస్తాను. ఈ సారీకి బాటిల్ గ్రీన్ కలర్ సారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చిందండి, ఒక ఫ్లవర్ లాగా. సేమ్ బాటిల్ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ కనిపిస్తుంది, మనకి ఇలా ఫ్లవర్ లాగా వచ్చింది అనమాట. అలాగే సారీ నెంబర్ 2 చూద్దాము. సారీ నెంబర్ 2, ఓకే, నెంబర్ 2 సారీ వచ్చేసి గ్రేప్ కలర్, గ్రేప్ కలర్ కాంబినేషన్ సారీకి విత్ 2 సైడ్స్ గోల్డ్ కలర్ ప్రింటెడ్ బోర్డర్ ఇచ్చారు. అట్ ది సేమ్ టైమ్ సేమ్ డిజైన్ అండి, మనము బాటిల్ గ్రీన్ కలర్ లో ఏదైతే చూసామో అదే సేమ్ కలర్ అనమాట. మొత్తం మనకి ఇలా ఉంటుంది. ఇది పళ్ళు పార్ట్, పళ్ళు పార్ట్ కూడా చాలా మంచిగా చాలా రిచ్ గా ఇచ్చారు. నేను కాస్ట్ కూడా మీకు చెప్పాను బయట ఎంత కాస్ట్ ఉంది ఈ సారీస్ అని చెప్పి. 1500 ప్లస్ నుంచి 2000 ప్లస్ కూడా సేల్ చేసింది ఉంది ఈ సారీస్. సేమ్ అండి, ఇది మనకి కాశ్మీరీ క్రేప్ సారీస్ అనమాట. చాలా గ్రాండ్ లుక్ ఉంటాయి, సాఫ్ట్ మెటీరియల్. ఉగాది వస్తుంది కదండి, ఉగాది సందర్భంగా మనం ఇప్పటి నుంచి షాపింగ్ చేసుకుంటేనే మనకి ఆ టైంకి మీకు చక్కగా సారీ రీచ్ అవుతుంది అనమాట. ఒక 5 డేస్ వరకు, 5 డేస్ ముందే మనం స్టాప్ చేసేయాలి ఉగాది షాపింగ్ అనేది, ఎందుకంటే మనం బ్లౌజ్ ఇవన్నీ కూడా డిజైన్ చేయించుకోవాలి కదా, సో టైం పడుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే మీరు ఉగాది షాపింగ్ అనేది స్టార్ట్ చేసేయండి.
చక్కగా మంచి కలెక్షన్స్ అన్ని కూడా కొత్త వెరైటీస్ మనం ఎప్పుడు రెగ్యులర్ గా మనం పైథాన్ ఇవన్నీ చూస్తున్నాం కదా పైథాన్ పెడతాను కాకపోతే అప్పుడప్పుడు పెడతాను అలాగే నారాయణపేట సారీస్ కూడా మనకి కొత్త కలెక్షన్ వచ్చింది టోటల్ పార్టీ వేర్ కలెక్షన్స్ కూడా వచ్చాయి మన దగ్గర ఫుల్ స్టాక్ అనేది ఉంది కాబట్టి చక్కగా మీరు ఈ ఉగాదికి మంచి కలెక్షన్స్ అనేది మీరు షాపింగ్ చేయొచ్చు మీరు చక్కగా ఇప్పటి నుంచి స్టార్ట్ చేసేయండి ఓకే నేను ఇప్పుడు ఈ సారీకి బ్లౌజ్ అండ్ ఇంకొక సారీ కట్టుకొని మీకు చూపిస్తాను సారీ నెంబర్ 2 గ్రేప్ కలర్ ఉంది కదా అండి ఇది గ్రేప్ కలర్ సారీ ఈ గ్రేప్ కలర్ సారీకి వాళ్ళు ఇచ్చినటువంటి బ్లౌజ్ ఇట్లా వచ్చిందన్నమాట అంటే బోర్డర్స్ ఏమీ లేవు కానీ మొత్తం కూడా ఒకటే టైప్ ఆఫ్ డిజైన్ లో ఇచ్చారు ఇది కాశ్మీరీ గ్రేప్ సారీ అండి చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ వస్తుంది అలాగే ఇప్పుడు నేను కట్టుకున్నది మరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ సారీ నంబర్ వచ్చేసి 3 నంబర్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం మిస్ అవ్వద్దు టోటల్ గా ఉన్న కలర్స్ 6 కలర్స్ అండి 6 కలర్స్ కూడా మనకి డార్క్ అండ్ బ్రైట్ కలర్స్ ఇచ్చారు సారీ లుక్ ఇది మీకు మరూన్ రెడ్ కలర్ చక్కగా మనకి ఇది కూడా అండి మంచిగా అన్నమాట అంటే ఆ క్వాలిటీ ప్రింట్ అనేది ఇక్కడ మనకి చక్కగా తెలిసిపోతుంది ఎక్కడ కూడా మిస్ ప్రింట్ లాగా అట్లా కాకుండా క్వాలిటీ మంచిగా ఇచ్చారు అన్నమాట ఈ బోర్డర్ కూడా చాలా మంచిగా ఇచ్చారు సాఫ్ట్ మెటీరియల్ తో వచ్చింది సారీ అంతా కూడా ఓవరాల్ లుక్ ఇదండి అంటే డిజైన్ అంతా ఒకటే ఉంటుంది కాకపోతే ఏంటంటే కలర్స్ మాత్రమే మనకి చేంజ్ చక్కగా మనకి ఫంక్షన్ వేర్ ఇది పార్టీస్ కి కూడా ఫంక్షన్స్ కి కూడా మనం ఈ సారీ కట్టుకునే విధంగా ఉంటుంది బ్లౌజ్ ఆల్రెడీ మీకు తెలుసు ఇప్పటి వరకు నేను చూపించిన 2 సారీస్ కి సేమ్ సారీ కలర్ ఏదైతే వచ్చిందో అదే కలర్ కాంబినేషన్ తోనే సర్కిల్ లాగా బాంధిని డిజైన్ ఇచ్చారు దీనికి కూడా మనకి సేమ్ అలాగే ఉంటుంది కానీ నేను దీనికి కూడా బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది చూపిస్తాను ఈ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ సారీకి వచ్చినటువంటి బ్లౌజ్ ఇదండి వితౌట్ బోర్డర్స్ లో మనకి బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు మనం ఇది ఏదైనా చక్కగా మంచి ఒక మోడర్న్ బ్లౌజ్ డిజైన్ చేయించుకోవచ్చు అన్నమాట చాలా బాగుంది అలాగే ఇప్పుడు నేను ఇంకొక సారీ మీకు చూపించబోతున్నాను లగ్స్ గ్రీన్ కలర్ లగ్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీకి నంబర్ వచ్చేసి 4 నంబర్ వచ్చింది నంబర్తో సహా స్క్రీన్ షాట్ మర్చిపోవద్దు దీనికి కరెక్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ నా దగ్గర లేదు అండి అందుకని ఇక్కడ ఎట్లాగో మనకి కొంచెం పింక్ లాగా కనిపిస్తుంది కదా బాందిని డిజైన్ లో సో ఈ కలర్ కాంబినేషన్ నేను జస్ట్ ఓకే ఇంతకుముందు మనం గ్రేప్ కలర్ చూసాం కదా అదే బ్లౌజ్ వేసుకుని చూపిస్తున్నాను అంటే ఇలా మనం కాంట్రాస్ట్ వేసుకున్నా కూడా బాగుంటుంది కానీ ఈ సారీలో మనకి లగ్స్ గ్రీన్ కలర్ తో బ్లౌజ్ ఇచ్చారు కదా అది వేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట మళ్ళీ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇది ఫెస్టివల్ సీజన్ కదా ఉగాది వస్తుంది కాబట్టి ఉగాది కలెక్షన్ ఉంది కదా నేను కట్టుకున్న సారీస్ ఏవి మీకు పంపించనండి అదొక క్లారిటీ ఇస్తున్నాను మళ్ళీ వీడియోలో ఎందుకంటే దేవుడికి పెట్టుకుంటారు కదా అందుకోసం అని చెప్పేసి నేను కట్టుకున్న సెట్ 6 సారీస్ ఏవైతే ఉన్నాయో అది మా సిస్టర్స్కో నా ఫ్రెండ్స్ గ్రూప్ నా పర్సనల్ నంబర్ ఉంది కదా దాంట్లోనే ఆల్మోస్ట్ అయిపోతూ ఉంటాయని మీకు లాస్ట్ టైం కూడా ఒకసారి మెన్షన్ చేశాను మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి క్లారిటీ అనేది ఇస్తున్నాను నేను కట్టుకున్న సారీస్ ఏవి మీకు పంపించము ఎక్స్ట్రా వేరే ఏవైతే ఉన్నాయో మీకు చెప్పాను 17 సెట్స్ ఉన్నాయని 17 సెట్స్ లో ఒక సెట్ తీసినా మీకు 16 సెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అవి మాత్రమే మీకు పంపించడం జరుగుతుంది మళ్ళీ దాని గురించి క్వశ్చన్ చేయకండి ఎలా పంపిస్తారు అనేసి నేను అందుకని మళ్ళీ ఒకసారి వీడియోలో చెప్తున్నా ఉగాది వచ్చేసే వరకు కూడా నేను వీడియోలో చెప్తాను ఓకే ఇది లగ్స్ గ్రీన్ కలర్ 2 సైడ్స్ సేమ్ క్వాలిటీ ప్రింట్ ఇచ్చారు నీట్ గా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది నేనంటే సన్నగా ఉన్నాను కాబట్టి ఇట్లా ఉంది మీకు ఇంకా మంచిగా కనిపిస్తుంది నీట్ గా ఉంటుంది అన్నమాట మధ్యలో అంతా కూడా విత్ బాందిని డిజైన్ ఫుల్ శారీ అంతా కూడా పళ్ళు కూడా చాలా గ్రాండ్ గా ఇచ్చారు టోటల్ శారీ ప్రింటెడ్ మోడల్ కాశ్మీరీ క్రేప్ శారీ అండి ఇది కాస్ట్ కూడా ఆల్రెడీ మీకు చెప్పేశాను ఇప్పుడు ఈ శారీకి బ్లౌజ్ చూపించేస్తాను ఇప్పుడు నేను కట్టుకున్న లగ్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ కూడా లగ్స్ గ్రీన్ కలర్ బేస్ లోనే వచ్చిందండి నెక్స్ట్ ఇంకొక శారీ నేను చూపిస్తాను ఇది వచ్చేసి మనకి పికాక్ బ్లూ కలర్ నెమల్ పింఛం కలర్ అంటారు కదా ఆ కలర్ అన్నమాట శారీ నెంబర్ వచ్చేసి 5 నంబర్తో సహా స్క్రీన్ షాట్ మాత్రం మిస్ అవ్వద్దు అలాగే ఉంటే పే చేస్తాను అని కన్ఫర్మేషన్ కూడా ఇవ్వండి అప్పుడు కన్ఫర్మేషన్ ఇస్తే ఆ శారీ ఉంటే కనుక మేము స్టాప్ చేసి పెట్టేస్తాము ఒకవేళ మీరు కన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఉంది అనుకోండి ఉంది అని చెప్తారు కానీ అది ఈలోపు ఎవరైనా అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తారనమాట ఓకే ఇది నెమల్ పింఛం కలర్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ చక్కగా మనకి క్వాలిటీ ప్రింట్ ఇచ్చారు మొత్తం శారీ అంతా కూడా ఇలా ఉంటుంది సాఫ్ట్ అండ్ సిల్కీ మెటీరియల్ వస్తుందన్నమాట ఇది మనకి పళ్ళు ఇది బయట మీకు ఆల్రెడీ చెప్పాను పదే పదే చెప్తున్నాను అని అనుకోవద్దు ఎందుకంటే బయట కాస్ట్ ఎలా ఉంది అనేది కూడా మీకు జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను అనమాట మంచిగా ఉందండి శారీ ఉగాది సందర్భంగా ఫుల్ స్టాక్ అనేది మన దగ్గర వచ్చింది అంటే ఎప్పుడు ఒకటే టైప్ ఆఫ్ క్లాత్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్స్ అనమాట మిస్ అవ్వకుండా ప్రతి వీడియో చూడండి
అలాగే ఈ రోజు మనం డైలీ వేర్ సారీస్ లో కూడా మంచి వెరైటీ పెట్టబోతున్నాం అన్నమాట అది ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ తర్వాత మళ్ళీ ఆ క్వాలిటీ తీసుకొచ్చాము నేను డైలీ వేర్ సారీస్ చూస్తే మీకు అర్థమైపోతుంది నేను ఆల్రెడీ ఆ డైలీ వేర్ సారీస్ లోవి ఒక టైం లో ఫెస్టివల్ టైం లో నేను 2 సారీస్ తీసుకున్నా ఆ 2 సారీస్ కూడా నేను మీకు చూపిస్తాను అండ్ ఇవి మాత్రం మిస్ అవ్వద్దు ఈ రోజు వీడియో మాత్రం మిస్ అవ్వద్దు ఇది దీంట్లో మీరు చూడండి అలాగే డైలీ వేర్ సారీస్ లో కూడా చూడండి థర్డ్ వీడియో పెడతామా లేదా అనేది అయితే మాకు ఒక ఐడియా లేదు ఎందుకంటే మనకి కొత్త స్టాక్ వచ్చింది కదా ఫస్ట్ ఈ వీడియోస్ చేయాలన్న ఉద్దేశం తో మేము అది కొంచెం దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం అన్నమాట థర్డ్ వీడియోని కని పెట్టడానికి ట్రై చేస్తాం ఓకే సారీ పళ్ళు చూపించానా ఓకే ఇది పళ్ళు నెక్స్ట్ దీనికి బ్లౌజ్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొక సారీ ఉంది అది కూడా చూసేద్దాం ఈ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ సారీకి వచ్చినటువంటి బ్లౌజ్ కూడా పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ తోనే ఇట్లా చిన్న ఫ్లవర్ బాందిని డిజైన్ తో వచ్చిందండి లాస్ట్ అండ్ ఫైనల్ సారీ అన్నమాట ఇప్పుడు మనం చూసేది సారీ నెంబర్ వచ్చేసి 6 నెంబర్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు తప్పకుండా నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది పెట్టండి ఇది మనకి మెహందీ గ్రీన్ కలర్ లో వచ్చింది సేమ్ అన్నమాట మీకు కెమెరా కి బ్లాక్ కలర్ లాగా అనిపిస్తూ ఉండొచ్చు కానీ ఇది వచ్చినటువంటిది మాత్రం డార్క్ మెహందీ గ్రీన్ కలర్ ఉంటుంది చక్కగా స్టెప్స్ పెట్టుకున్నా కానీ సారీ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందండి నీట్ గా సెట్ అవుతుంది ఇలా చాలా బాగుంటుంది టోటల్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఈజీగా క్యారీ చేయొచ్చు ఇది మనం ఫ్యాన్సీ సారీ అండ్ పార్టీ వేర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు బ్లౌజ్ డిజైన్ చేయించుకునే దాన్ని బట్టే ఉంటుంది ఏదైనా సారీ కాస్ట్ వచ్చేసి 900 రూపాయస్ ఇది మనకి బ్లౌజ్ మెహందీ గ్రీన్ కలర్ తో బ్లౌజ్ వచ్చిందన్నమాట ఇలాంటి కలర్ఫుల్ సారీస్ ఎవ్రీడే మేము వీడియోస్ అనేది చేసి పెడుతూ ఉంటాము మీరు తప్పకుండా వాచ్ చేయండి వాచ్ చేసి చక్కగా మీకు ఏదైనా సారీ నచ్చితే గనుక ఆర్డర్ పెట్టుకోండి అలాగే ఉగాదికి సంబంధించి ఫుల్ స్టాక్ అనేది ఆల్మోస్ట్ ఒక 20 లాక్స్ ది స్టాక్ వచ్చిందండి మీరు చక్కగా చూసి ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి దీని తర్వాత మనకి డైలీ వేర్ సారీస్ లో కూడా ఒక బ్యూటిఫుల్ అండ్ మంచి కలెక్షన్ ఉంది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్స్ బెల్ సింబల్ ఆన్ కూడా పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎవ్రీడే మార్నింగ్ 9:00 కి అన్షూట్ ఆఫీస్ సారీస్ లో వస్తుందండి వీడియో అలాగే ఇంకొక వీడియో వచ్చేసి డైలీ వేర్ సారీస్ లో ఎవ్రీడే 10:00 కి వస్తుంది ఓకే వీడియో అనేది అప్లోడ్ చేస్తాం 10:00 కి ఈ రెండు వీడియోస్ చూసి మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోండి థర్డ్ వీడియో అనేది ఉందా లేదా అనేది నాకు తెలియదు కాకపోతే ముందే ప్రీమియర్ లో పెడతాం కాబట్టి మీరు ఆ టైంకి చక్కగా వాచ్ చేయండి మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా మాకు ఇంపార్టెంట్ వీడియో వచ్చేటప్పుడు మీరు ఆ కమెంట్స్ కూడా పెట్టండి అంటే సర్వీస్ పరంగా మీకు ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా ఏది ఉన్నా కానీ మీరు పెట్టొచ్చు మెసేజెస్ దాన్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాము మీరు పబ్లిక్ లో అక్కడ కమెంట్స్ పెట్టే కన్నా కూడా మీరేంటంటే అక్కడ పెట్టండి మళ్ళా మాకు వెంటనే ఇక్కడ కూడా వాట్సాప్ లో పెడితే ఆ కమెంట్ చూసి ఓకే వీళ్ళకి ఇది ప్రాబ్లం ఉంది అనేది మాకు అర్థమవుతుంది మీరు మా వాట్సాప్ కి పెట్టకుండా అక్కడ మాత్రమే పెట్టి వదిలేస్తే మీరు ఎవరు ఏంటనేది మాకు తెలియదు కాబట్టి మేము దాన్ని క్లియర్ చేయడానికి ఛాన్స్ ఉండదు మొన్న ఒక సిస్టర్ పెట్టారు తర్వాత పాపం క్లియర్ అయ్యిందని కూడా మళ్ళీ పబ్లిక్ లోనే కమెంట్ పెట్టారనమాట ఓకే మీరు కూడా చక్కగా అలాగా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ క్లియర్ చేసుకోండి మా వాట్సాప్ కి కూడా పెట్టండి అక్కడ పెట్టినా పర్వాలేదు మా వాట్సాప్ కి కూడా పెట్టారనుకోండి మేము మీ నంబర్ తో వస్తుంది మీకు ఏంటి ప్రాబ్లం అనేది కాన్వర్జేషన్ చూసి మేము క్లియర్ చేస్తాము అట్ ది సేమ్ టైం పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయ్యే వరకు కూడా మేము ఏదైతే పార్సిల్ పిక్ మీకు పెడతామో అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ డిలీట్ చేయొద్దు ఎందుకంటే దాని మీద ట్రాకింగ్ నంబర్ ఉంటుంది మేము ట్రాకింగ్ నంబర్స్ యాడ్ చేసుకోమండి అంటే మా దాంట్లో మేము ట్రాకింగ్ నంబర్ వేసుకోము అంటే బుక్ లో ఎంత పే చేస్తారు ఎప్పుడు పే చేస్తారు ఏ సారీకి పే చేస్తారు అది ఆ డీటెయిల్స్ మాత్రమే మా దగ్గర ఉంటాయి పార్సిల్ ఒకవేళ మీ దాంట్లో నుంచి పొరపాటున డిలీట్ అయ్యింది అనుకోండి మనం ఏం చేయలేం నేను అది కూడా వీడియో అయితే అందరూ చూస్తారని చెప్పి చెప్తున్నా వితిన్ 5 వర్కింగ్ డేస్ మేము ఫోటో పెట్టిన నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి మీరు కౌంట్ చేసుకోండి అప్పటి నుంచి కాదు పెట్టగానే కౌంట్ కాదు ఎందుకంటే ఈవినింగ్స్ పెడుతూ ఉంటాం కదా ఈవినింగ్ వాళ్ళు తీసుకెళ్లరు నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళు అక్కడి నుంచి మీకు పంపిస్తారనమాట అందుకనే ఆ నెక్స్ట్ డే నుంచి మీరు కౌంట్ చేసుకోండి ఎక్కువ రోజులు పెట్టుకోవద్దు ఒకవేళ పార్సల్ రాకపోతే ఒక 10 డేస్ లోపు అయితే కనుక అది ఎక్కడుంది అనేది మేము రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాము అది ఎక్కడుంది అని కనుక్కోవడానికి ట్రై చేస్తాము ఎక్కువ రోజులు అయిందనుకోండి వాళ్ళు ఎక్కడొక చోట మళ్ళీ అది డెలివరీ ఇచ్చేస్తారు వాళ్ళు కట్టుకుని తిరగడం అంతా అయిపోయిన తర్వాత మీరు మాకు రెస్పాండ్ అయితే ఏం చేయలేము కాకపోతే మేము డబ్బులు మనీ రిటర్న్ ఇస్తాము కాకపోతే మేము లాస్ అవుతాం కదా అందుకోసం అని చెప్పేసి మీరు వితిన్ 5 వర్కింగ్ డేస్ లో రాకపోతే 7 డేస్ వరకు వెయిట్ చేయండి 7 డేస్కి మాకు ఒక్కసారి ఇన్ఫార్మ్ చేయండి మా పిల్లలు మీకు రెస్పాండ్ అయినా అవ్వకపోయినా మళ్ళీ ఒకసారి పెట్టండి ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే
ఎక్కువ మెసేజెస్ వస్తూ ఉంటాయి, బల్క్ మెసేజెస్. కాబట్టి కొంచెం ఎప్పుడన్నా ఎవరికైనా ఒకళ్ళకి అట్లా ఏమన్నా మిస్ అయినా కానీ మళ్ళీ ఒకసారి మాకు పెట్టండి, నా వరకు తీసుకొస్తారు వాళ్ళు, నేను అది మీకు క్లియర్ చేసేస్తాను. ఓకే, మీరు పెట్టే మెసేజెస్ అన్ని కూడా నేను చూడను కదా అండి, వాళ్ళు చూసుకుంటారు, టీమ్ ఉంటారు కదా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు అన్నమాట. మీరు ఏదన్నా ఒకవేళ మా దగ్గర నుంచి ఏదన్నా మైనస్ ఉన్నా కానీ నేను సారీ చెప్తున్నాను, అంటే అవ్వలేదు అయితే కనుక సారీ చెప్తున్నాను. మీరు ఏదన్నా ప్రాబ్లం ఉంటే క్లియర్ చేసేసుకోండి, మనీ రిటర్న్ కానీ పార్సల్ రీచ్ అవ్వలేదు కానీ ఏదైనా కానీ. అలాగే ఫెస్టివల్కి 5 డేస్ ముందే మీరు ఆన్లైన్ ఆర్డర్, అంటే పండగ కోసం షాపింగ్ అనేది టోటల్గా స్టాప్ చేసుకోండి, ఎందుకంటే మీకు రీచ్ అవ్వదు. 5 డేస్ ముందు వరకు మీరు షాప్ చేసుకోండి, తర్వాత ఏదైనా ఉన్నా మామూలుగా జనరల్గా అయితే మీరు షాపింగ్ చేయొచ్చు. ఫెస్టివల్కి అయితే మాత్రం ఒక 5 డేస్ ముందు వరకే స్టాప్ చేసేసుకొని, అంటే బ్లౌజ్ అవన్నీ అవ్వాలి ప్లస్ మీకు పార్సల్ రీచ్ అవ్వాలి ఇదంతా కాబట్టి చెప్తున్నాను. ఓకే, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. తప్పకుండా లైక్ చేయండి.